పడమటిగూడెం గ్రామానికి పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామం డంప్ యార్డును పరిశీలించిన జెడ్పీ సీఓ అప్పారావు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో ఈరోజు పడమటిగూడెం గ్రామంలో జెడ్పీ సీఓ అప్పారావు గ్రామంలో పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామం డంపింగ్ యార్డును పరిశీలించారు. పల్లె ప్రకృతిలో చెట్లకు నీళ్లు పోస్తూ పల్లె ప్రకృతి వనం అంటే ఇలా ఉండాలని, అభివృద్ధి పదంలో ఈ గ్రామం ముందుండాలని గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ యాదలక్ష్మికి ఆయన సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి ఏటా విడుదలవుతున్న నిధులను ఖర్చు చేయాల్సిన బాధ్యత గ్రామ సర్పంచుల కార్యదర్శులపై ఉందని ఆయన గుర్తు చేశారు. నిధుల ఖర్చుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని సీఈఓ మాట్లాడారు. ప్రతి ఒక్క గ్రామ సర్పంచు బాధ్యతాయుతంగా పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు. లేని ఎడల కఠిన చర్యలు తప్పవని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ యాదలక్ష్మి, వెంకన్న ఎంపీటీసీ పోతూరి మధు, ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.